అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో మేలిమి బంగారాన్ని తక్కువ రేటుకు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘరానా అంతర్జిల్లా బంగారు దొంగల ముఠాను గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత నెల 29వ తేదీన కర్నూల్ అనంతపురం జిల్లాకు చెందిన 6 మంది యువకులు కలిసి కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్య గార్లపల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి మేలిమి బంగారాన్ని చాలా తక్కువ రేటుకు ఇస్తామంటూ నమ్మబలికించి కడప నుండి గుత్తికి రప్పించారు. వారి మాటలను నమ్మిన సుబ్బరాయుడు 5,10,000 రూపాయల నగదు తీసుకొని గుత్తి పట్టణానికి వచ్చాడు. అప్పటికే వలపన్ని ఎదురు చూస్తున్న ముఠా సభ్యులు అతన్ని ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని గుత్తి పట్టణ శివారుల్లోకి తీసుకువెళ్ళి అతని వద్ద నుండి 5,10,000 రూపాయల నగదును దొంగిలించి అతడికి బంగారం ఇవ్వకుండా అక్కడి నుండి ఉడాయించారు. ఇదంతా గమనించిన సుబ్బరాయుడు మోసపోయానని గుర్తించి స్థానికుల సహాయంతో గుత్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటనపై విచారించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి 20 రోజుల్లోపే కేసును ఛేదించి పక్కా సమాచారంతో గుత్తి మండలంలో బసినేపల్లి గ్రామ శివారుల్లో అంతర్జిల్లా బంగారు దొంగల ముఠ 6 మందిని అరెస్టు చేసి వారి నుండి 5,10,000 రూపాయల నగదుతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. ముఖ్య కారణం ఏంటంటే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఒక క్రైమ్ని మనము డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని రిమాండ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసు వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ సెప్టెంబర్ 29వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక క్రైమ్ జరిగినట్లుగా మా స్టేషన్కి రిపోర్ట్ రావడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏంటంటే మైదుకూరుకు చెందినటువంటి కొత్తపల్లి సుబ్బరాయుడు అని చెప్పేసి ఆ అబ్బాయి బంగారం కొనాలనేటువంటి ఉద్దేశంతో గుత్తికి రప్పించి గుత్తిలో ఇక్కడ గుత్తి ఆర్ఎస్ ఏరియాలో ఒక ముఠ వేచి ఉండి ఆ యొక్క వ్యక్తి ద్వారా మనము బంగారం కొనడానికి 5,10,000 వీళ్ళు తీసుకొని బంగారం ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ పారిపోయే క్రమంలో ఈ యొక్క వ్యక్తులు ఉపయోగించినటువంటి 2-వీలర్స్లో 3 2-వీలర్స్ ఉపయోగిస్తే దాంట్లో ఒక వెహికల్ని వీళ్ళు పారిపోయే క్రమంలో వెంగనపల్లి విలేజ్ దగ్గర దాన్ని పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడు మాకు విషయం తెలియజేయడంతో దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తును కొనసాగించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క ముఠా పాల్పడినటువంటి ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వెంకటేషు, రామాంజనేయులు, రామచంద్ర, రమేష్, అట్లాగే తిమ్మరాజు, ఈ యొక్క సుదప్ప అనేటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వ్యక్తి యొక్క నెంబర్ని తీసుకొని అతన్ని ట్రాప్ లేక్ తీసుకుంటూ మా దగ్గర బంగారం దొరికింది, పొలంలో దొరికింది, లేదా మా దగ్గర పాత బంగారం ఉంది అని చెప్తూ ఆ యొక్క వ్యక్తిని పరిచయం చేసుకొని మీకు అవసరమైతే మేము తక్కువ రేటుకి బంగారం అమ్మేస్తాము, ఇది ఎక్కడా తెలియకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి, పోలీసులకు తెలిస్తే మమ్మల్ని పట్టుకుంటారు అనేటువంటి బూర్డీ కొట్టించి ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి ఐసోలేషన్ ఏరియాకి రప్పించుకొని ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క బంగారం తీసుకొని మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి నమ్మించి బంగారం ఇవ్వకుండా అది చూపించి నాణ్యాలు లాంటివి చూపించి